కథ ఏమే అనుకున్నాను. మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడుతుంది. ఏంటి శ్రీయాజ్నేయం ప్రసన్నాజ్నేయం? వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. క్యాసెట్? మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. गजदेगा గజ్జే వచ్చా మరే అంగనేమే అన్న ఫోన్ లేవని వచ్చిరా? పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి. రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? రెండు సమస్య పంపించు. గజాల బైకు దో సమస్య దేదో. జంబర్కింగ్ బేలాల డంబర్ దరే డారిరు నన్నే డరే డారల్లల్లే. ఎవరు సార్? మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తానరా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్ వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? ఏ కెమెరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తూమింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అదనరా తప్పైపోయింది సార్. అరే ఎంత చెప్పింది అనే సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా? అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? Take them out. You should have seen it. Six books. Idiot. Out. Wait a minute. Take all of them away. Ni gundelo ni rundi po na vipasa. Mari na gundelo karina filipo de. Got it. Hey, Vijay, Vijay, mandu battle sani. Kiche ipudu. Kiche. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్. మన రమణ సార్. ఏ బిక్షం. ఏ దిశే దిశే చూసారు సంతా. ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి. వీడికి చదువు తక్కువ, ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్ చేసి సార్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. సౌరస్థలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితం మారేది. రే అదిగురా మసీద్ పక్కన షాప్. మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గలీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం లాగి కూర్చుపోయినాయి, జావ్ జావ్. అదే అన్న, ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి.
ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి డికె శర్మ మాటివీక్ చెప్పారు. శ్రావణి ఖచ్చితంగా యోగ్యత తీసుకెళ్ళి ఉంటాడు రా, చూడరా. హలో, అలాగే. సరే, ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. వీళ్ళైనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా, వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా? రే, గెరా గెరా. మూడు మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్ కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ. సార్ కూల్ సార్, కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు. సార్, ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురమ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేటండి, పొద్దున్న నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను. కన్న తండ్రిని ఉండి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలాగా అన్నయ్య ఏంట్రా ఇదంతా? అమ్మాయి తర్వాత చెప్తాను, చెప్పించే. అలాగే. నాన్న, అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను. నాన్న, వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడానికి చెప్పాను, నువ్వు ఉండు. వాడు ఇటే వస్తున్నాడు నాన్న. ఏమిట్లేదు, కంగారు పడకండి. నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు అని ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తుడు సర్టిఫై చేశాడు. అంతేగా నన్ను చేయి కూడా చేసుకున్నట్రా, కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాట ఇస్తున్నాను, మీ తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. ఒరే అన్నయ్య, పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న, అప్పుడు జాగ్రత్త, చిన్న జాగ్రత్త. ఏమా, రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడా? అక్కడ ఎవరు లేరండి. వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? ఏమండి, ఇడ్లీ చల్లారిపోతుంది. అవునవును, ఆకలి వేస్తుంది. క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్. నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను, నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనేరా వెంకీ, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ ఎ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకిచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు.